స్టార్ హీరో విజయ్ అలాగే టైటిల్ బీస్ట్ అవడంతో ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ పదమూడున బీస్ట్ సినిమాను విడుదల చేశారు ఇక డైరెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ముందు నయనతారతో కో కోలా సినిమా తీశారు అది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆ తర్వాత శివకార్తికేయంతో డాక్టర్ సినిమా తెరకెక్కించాడు ఈ డైరెక్టర్ ఆ రెండు సినిమాలను క్యారెక్టరైజేషన్స్తో ఎంతో గ్రిప్పింగ్గా తెరకెక్కించాడు డైరెక్టర్ ఇక విజయ్ మాన్యుయాలో పడిపోయి ఈ సినిమాని మాత్రం చేతులు ఎత్తేసాడు అని చెప్పాలి కోకో కోకిలా డాక్టర్ చిత్రాలతో దర్శకుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇక ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అండ్ ట్రైలర్ పై మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి మరి విజయ్తో హిట్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం అసలు ఈ చిత్రం కథ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి అంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే మనీ హీస్ట్ గురించి మాట్లాడుకోవాలి మనీ హిస్ట్ అన్ని ఎపిసోడ్లు చూసి ఒక కథగా రాసుకున్న సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది సింగిల్ లొకేషన్లో విజయ్ అడ్డం పెట్టుకొని సినిమాని సాగదీసేశాడు అసలు కథ ఏంటంటే రా ఏజెంట్ వీర రాఘవన్ సామాన్య వ్యక్తి కాదు ఏ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ చేస్తూ ఉంటాడు అలాంటిది విజయ్ జోధ్పూర్లో ఉమర్ ఫరూక్ అనే టెర్రరిస్ట్ ని పట్టుకునే ఆపరేషన్ చేపడతాడు అంతా సవ్యంగానే జరుగుతుంది కానీ ఆ సీక్రెట్ ఆపరేషన్లో ఊహించిన విధంగా హీరో చేసే చిన్న పొరపాటు వల్ల ఓ చిన్నారి చనిపోతుంది దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జాబ్ కూడా మానేసి దూరంగా ఉంటాడు వీర రాఘవన్ అంతేకాదు ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి తీసుకునే ట్రీట్మెంట్లో భాగంగా పూజా హిగ్దెని కలుస్తాడు ఆమె కూడా వెంటనే లవ్ ప్రపోజ్ చేసేస్తుంది అంటే అంత ఒక సీన్లో జరిగిపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ సీన్లు ఎలా ఉంటాయో ఇక ఇదిలా సాగుతుండగానే కొన్ని నెలల తర్వాత ఈస్ట్ కోస్ట్ మాల్ని టెర్రరిస్టులు తమ అండర్లోకి తీసుకుంటారు అక్కడికి వచ్చిన నూట యాభై మంది జనాలను హోస్టేజ్లుగా పట్టుకుంటారు తమ లీడర్ ఉమర్క్ ఫరూక్ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఆ విలన్స్ ఇక అనుకోకుండా హీరో కూడా ఆ మాల్లోనే ఉంటాడు అసలు కథ అప్పుడే మొదలవుతుంది అక్కడ స్టార్ హీరో కాకుండా సాదాసీదా హీరో అయితే కథ ఓ రేంజ్లో ఉండుండేది కానీ అక్కడ ఉంది విజయ్ కాబట్టి ఇక కథ మనకు కనపడదు మొత్తానికి సింగిల్ హ్యాండ్తో టెర్రరిస్టులను ఎలా ఆట కట్టించాడు అనేదే ఈ బీస్ట్ కథాంశం విజయ్ లాంటి హీరో అన్ని కోట్ల బడ్జెట్ నెంబర్ వన్ టెక్నీషియన్స్తో ఇలాంటి తలా తోకాలేని కథ చెప్పాలనుకోవడం మాత్రం విచిత్రం విజయ్తో కేవలం యాక్షన్ సీన్స్ చేయిస్తే చాలు అనుకున్నట్టున్నారు డైరెక్టర్ అలాగే ఇంకో కామెడీ ఏంటంటే హీరో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు బేపచ్చమైన ఎలివేషన్స్ ఉంటాయి మరోపక్క విలాంసం చూస్తే జాలేస్తుంది టెర్రరిస్టులు కానీ నెమ్మదస్తులు ఎవరినైనా చంపడానికి కూడా ఆలోచించి అడిగేశారు రకం నూట యాభై మందిలో ఏదో కామెడీ కోసం ఒక మొసలాడిని చంపేస్తారు ఆ సీన్ చూస్తేనే అర్థమవుతుంది ఈ టెర్రరిస్టులది ఎంత జాలీగుండెవ్ ఒక్క సీన్లో కూడా తో భయం క్రియేట్ చేయలేకపోయాడు డైరెక్టర్ ఆఖరికి ఇక మెయిన్ విలన్ ని చూశాక వరకు ఉన్న హోప్ కూడా పోతుంది అసలు ఎవరు వాళ్ళకి టెర్రరిస్టులుగా ట్రైనింగ్ ఇచ్చారో ఇలాంటి టెర్రరిస్టుల వల్ల ఆర్గనైజేషన్ ఏం సాధిస్తోంది తమ లీడర్ని నిజంగా వీళ్లే జైలు నుంచి విడిపించుకుంటారా అనే డౌట్లు వస్తూనే ఉంటాయి కానీ హీరో మాత్రం పిచ్చుక మీద అన్నట్టు విపరీతంగా ఎమోషన్ అయిపోయి వాళ్ళని కాల్ చేస్తూ ఉంటాడు ఒక్క బుల్లెట్ కూడా హీరోని తాకదు ఈ సినిమాకు మళ్ళీ బీస్ట్ అని పేరు పెట్టారు ఈ సినిమా చూసి బయటకొచ్చాక ఖచ్చితంగా ఈ సినిమాలోని టెర్రరిస్టులపై సానుభూతి కలుగుతుంది ఇక కాస్తంత రిలీఫ్ ఇచ్చేది ఏంటంటే కామెడీ సీరియస్ తన మార్కు కామెడీని చూపించే డైరెక్టర్ నెల్సన్ కొన్ని సీన్లలో అరవ కామెడీ అనిపించిన మరికొన్ని సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి నిజంగా సింగిల్ స్టోరీ లైన్తో రిస్క్ తీసుకున్నాడు అని చెప్పాలి నెల్సన్ స్టోరీ లాజికల్ గా బలంగా లేకపోయినా తన తో హీరో ఇమేజ్ తో పూజా గ్లామర్తో లాగేయొచ్చు అనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు వీటిల్లో ఏవీ వర్కౌట్ కాలేదు అయితే కామెడీ బాగున్న ఆ సీన్లలో ఆ కామెడీ ఇమడలేదు టెర్రరిస్టుల మధ్య ఇరుకున్న జనం అంతా దేవుడా దేవుడా అంటుంటే బిక్కు బిక్కుమంటూ ప్రాణాల అర్జతలు పెట్టుకుని చూస్తుంటే వాళ్లతో కొంత అరవ కామెడీ చేయాలని చూడడం మనకు విసుగు పుట్టిస్తోంది కోకో కోకిలా డాక్టర్లలో డార్క్ హ్యూమర్ పండినట్లుగా ఇక్కడ సీన్స్ ఏమీ వర్కౌట్ కాలేదు దానికి తగ్గట్టుగా విజయ్ వంటి మాస్ హీరో సినిమా అంటే కొన్ని ఎలిమెంట్స్ అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశిస్తారు అవేమీ కూడా ఇందులో కనపడవు ఇక మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి యూట్యూబ్లో మలమ మలమపిత్తాదే సాంగ్ అయితే వినడానికి చాలా బాగుంది ఇక వీడియో పరంగా వచ్చేటప్పటికి చాలా మైనస్లే ఉన్నాయి జానీ మాస్టర్ ఆ స్టెప్పులు బాగున్నాయి విజయ్ డ్యాన్స్ చేసిన విధానంగా ఉంది కానీ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇక్కడ బాగాలేదు ఎందుకంటే అతని హైట్కి ఈ హైట్కి మ్యాచ్ కాలేదేమో అనిపిస్తుంది విజయ్ కాళ్ళు పొడుగ్గా ఉండడం వల్ల ఆ సాంగ్ మనకి చూడటానికి అంతగా నచ్చదేమో కానీ అవే స్టెప్స్ జానీ మాస్టర్ వేస్తే మళ్ళీ బాగానే ఉంటాయి అనిపిస్తుంది విజయ్ కాళ్ళు పొడవుండడం వలన ఈ కొరియోగ్రఫీ ఈ సాంగ్కి సూట్ కాలేదు అని అనిపిస్తుంది ఇక యూట్యూబ్లో మరో సాంగ్ కూడా రిలీజ్ చేశారు కానీ సినిమా చూస్తున్నంతసేపు ఆ సాంగ్ మళ్ళీ ఎక్కడ వస్తుందోనన్న భయం ప్రేక్షకుడిని వెంటాడుతుంది పాట లేకపోతే బాగుండు అనిపిస్తుంది నిజంగానే ఈ విషయంలో డైరెక్టర్ దేవుడు ఎందుకంటే ఆ పాటను లాస్ట్లో పెట్టేశారు సినిమాటోగ్రఫీ మాత్రం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి అనురుద్ధి ఇచ్చిన పాటలు కూడా బాగానే ఉన్నాయి మొత్తానికి డైరెక్షన్ ఓకే అయినా రైటింగ్ పార్ట్ మాత్రం డిజాస్టర్ ఇక డబ్బింగ్ తెలుగు అయితే కొన్ని అసలు సూటే కావు ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక చెప్పుకోదగ్గ మరో క్యారెక్టర్ సెల్వ రాఘవన్ ఇతను కూడా ఓ స్టార్ డైరెక్టర్ ఇతనితో నటింపజేయటం ఓ టాస్కే ఏదో రకంగా నెల్సన్ ఇతని నుంచి నటన రాబట్టుకున్నాడు రా ఏజెంట్గా వీర రాఘవన్ పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు పూజా హెక్ దగ్గర నుంచి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు మొత్తానికి ఈ సినిమా ప్లస్లు ఏంటంటే ఉన్నంతలో అక్కడక్కడ నవ్వించే కామెడీ అలాగే విజయ్ ఎలివేషన్ సీన్స్ మైనస్ చెప్పుకోవాలంటే క్లైమాక్స్ చూస్తే మాత్రం ప్రేక్షకుడికి విరక్తి పుడుతుంది విజయ్ కెరీర్లోనే ఇది ఒక బోరింగ్ క్లైమాక్స్ బాటం లైన్ ఏంటంటే విజయ్ నుంచి ఇంత దారుణమైన సినిమా తెలుగు ప్రేక్షకులు ఊహించు కూడా ఉండారు టోటల్గా బీస్ట్ ఒక వరస్ట్ అలాగే తలకాయ రోస్ట్ మరి బీస్ట్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి